జార్ఖండ్ రాజధాని రాంచీలో మొహరం యాత్రను వినూత్నంగా జరిపారు సంప్రదాయ తాజియాలతో పాటు ఇస్రో ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్ త్రీ రాకెట్ నమూనాను ఆటోలో ఉంచి ఊరేగించారు పలువురు జాతీయ జెండాలను పట్టుకొని తాజియాల వెంట నడిచారు ఈ ఊరేగింపు ఐక్యత సమగ్రతలకు చిహ్నంగా నిలుస్తుందని భాజపా నేత తారిక్ అహ్మద్ అన్నారు ఇది దేశ ప్రజలకు మంచి సందేశాన్ని ఇస్తుందని వ్యాఖ్యానించారు తాజియాల ఊరేగింపు శాంతియుతంగా జరిగేలా విస్తృతమైన భద్రత ఏర్పాట్లు చేశామని రాంచీ అడిషనల్ మెజిస్ట్రేట్ మెజిస్టేట్ రాజేశ్వర్నాథ్ అలోక్ తెలిపారు